తలనీలాలు పుట్టు వెంటుకలు ఎందుకివ్వాలి ఫలితమేంటి దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి ఫలితమేంటి అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వటం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం తిరుమల దేవునికి కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసేయటం ద్వారా పాపాలు తొలగించుకుంటాం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక వాసన వలన పాపాలనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకొని ఉంటాయి అందుకనే చిన్న వయసులోనే కేశఖండన పుట్టు వెంట్రుకలు కార్యక్రమం నిర్వహిస్తారు పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం తల వెంట్రుకలను తీయటంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది జయద్రద్ధుడు సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు కౌరవుల సోదరి దుస్సల భర్త సైంధవుడు అతన్ని వధించటం ధర్మసమ్మతం కాదు అందుకనే తల వెంట్రుకులను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొట్టమొదటిసారిగా పుట్టు వెంట్రుకలు తీసేందుకు ఎందుకు ముహూర్తానికి ప్రాధాన్యత ఇచ్చారంటే శిశువు మొదటిసారి జుట్టు తీయటం వల్ల గత జన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండేందుకు ముహూర్తం ఉపయోగపడుతుంది వాటికి సంబంధించిన వివరాలు కొన్నింటినీ మనం ఇప్పుడు గమనిద్దాం పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలనే విషయానికొస్తే శిశువు పుట్టిన సంవత్సరంలోపు మూడవ ఏటా అది తప్పితే ఐదవ సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు కేశఖండన కార్యక్రమం జరిపించాలి మగపిల్లలకు సరిమాసంలో ఆడపిల్లలకు బేసిమాసంలో తీయాలి జాతకం ఆధారంగా తారాబలం శుభలగ్నం శుభగ్రహ సంపత్తి మొదలగు అంశాలు పరిగణలోనికి తీసుకుని అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుని ద్వారా ముహూర్తం నిర్ణయం చేయించుకుని కార్యం నిర్వహించాల్సి ఉంటుంది అనుకూలమైన వారాలు సోమ బుధ గురు శుక్రవారాలలో మధ్యాహ్నం లోపు తీయించాలి అనుకూల తిథులు శుక్లపక్ష విధియా తదియా పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు మంచివి ఈ కార్యం చేయుటకు ఘాతవార దోషం వర్తించదు ఘాతవారంలో ఆయనను ముహూర్తం కలిస్తే చేయవచ్చు గురు శుక్ర మౌడ్యాలలో చేయకూడదు కుటుంబ పెద్ద మరణించిన ఇంట్లో అబ్దికం చేసే వరకు పిల్లల పుట్టు వెంట్రుకలు తీయకూడదు మొదట పుట్టిన తొలుచూరు పుత్రునకు జ్యేష్ఠమాసంలో తీయకూడదు శిశువు తల్లి గర్భవతిగా ఉండి ఐదు నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్న సమయంలో ముహూర్తం పెట్టమని జ్యోతిష్య పండితుణ్ణి ఒత్తిడి చేయకూడదు శిశువు జాతక బలం ఆధారంగా శాస్త్ర సూచిత నియమాలకు అనుగుణంగా సరైన ముహూర్తం ఎప్పుడు వస్తుందో అప్పుడే చేయాలి